హాయ్ హలో నమస్తే, నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మన గెస్ట్ హిందూ ధర్మ పరిరక్షకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇక నేటి తరానికి ఈయన ఆదర్శ ప్రదాత. దారి తప్పి ప్రలోభాలకు లోనయ్యి మత మార్పిడి అయిన ఎందరో హిందువులని తిరిగి హిందూ ధర్మ దారి పట్టేలా చేసిన మహాతపస్వి. ఇక వీరు ఎలాంటి వారంటే ఎటువంటి ఆడంబరాలను ఇష్టపడని వ్యక్తి. దేశం కోసం, ధర్మం కోసం అనే నినాదాన్ని నమ్మి తన జీవితాన్ని సాగిస్తున్న శ్రీ 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 రాధా మనోహర్ దాస్ గారితో మన ఇంటర్వ్యూ. నమస్కారం గురుగారు. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. గురుగారు, ఇప్పుడిప్పుడు రిలీజ్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి, అయితే వాటి ఇంపాక్ట్ అనేది యూత్ మీద బాగా ఉంది, వాటి ప్రభావం బాగా చూపిస్తుంది, దాని మీద మీ ఉద్దేశం ఏంటి? చాలా మంచిది, అలాంటి సినిమాలు ఇంకా రావాలి. హనుమాన్ అద్భుతమైన కలెక్షన్ వచ్చింది, అద్భుతమైనటువంటి రెస్పాండ్ అయింది. అలాగే మొన్న నేను రజాకార్ లాంచింగ్కి వెళ్ళాను, చూశారుగా, ఇవాళే రిలీజు, మేము రేపు వెళ్తున్నాం. అలాగే కార్తికేయ 2కి వెళ్ళాను నేను, అది సూపర్ కదా. రీసెంట్గా రిలీజ్ అయిన అనిమల్ మూవీ ఉంది కదా, ఆ మూవీ గురించి కూడా లైక్ చాలా మంది చెప్తున్నారు. మీ మాటలు నేను డైరెక్ట్ గా వినాలనుకుంటున్నా, మీ మాటల్లో ఇంకొకసారి చెప్పండి. ఆల్రెడీ చెప్పాను కానీ, అతను వంగ సందీప్ రెడ్డి. సందీప్ వంగ అతను మామూలుగా కూల్ పర్సన్, వచ్చారు ఇక్కడికి. మొన్న ఎవరన్నా ఇంటర్వ్యూ చేయమని కూడా చెప్పాను నేను వేరే ఛానల్ ఆయన. గురుజీ దొరకలేదు నాకు, ఆయన మిస్ అయిపోయామని చెప్పాడు. అయితే ఆ సినిమా అలా తీయడం, అర్జున్ రెడ్డి కూడా అలాగే తీయడం, అంటే ఒక మాటలో చెప్తే ప్రొవోకింగ్ ఉంది అందులో. ఏదో ఒక రీజన్ పట్టుకుని దాంతో రెచ్చగొట్టే ధోరణిలోనే చాలా పాడవడానికి కావాల్సిన మంచి ఎలిమెంట్స్ అన్నీ పెట్టి, అంతేగా. ఇప్పుడు పాడవడం సులభం కదా నాన్న, పాడడం సులభం. అయితే ఈ నిర్మాతల్లో ఒకరు ఈ సందీప్ వాళ్ళ బ్రదర్ ఎవరో ఉన్నారట, ఏదో ఇంటర్వ్యూలో ఎవరో పిల్లోడు మొన్న ఫోన్లో ఎక్కడో చెప్పాడు, మీరు చాలాసార్లు విలన్ ఎవరండి ఆ సినిమాలో, ఈ బాబిడియోలు విషయం మాట్లాడుతూ ఈ విలను ఏ మతస్థుడు ఆ సినిమాలో, సినిమా చూశారు ఎవరన్నా? ముస్లిం కదా. సో అంటే నేను విన్ని ఈ ముక్కలు చూడడం వల్ల సినిమా చూసినంత బాగానే రివ్యూ వచ్చింది. దాని మీద పోల్చొక్క అనే అబ్బాయి మళ్ళీ చేశాడు, నేను ఎక్కడో అనాలిసిస్ చేస్తే అది 30,000 మంది చూశాడు, ఈ పోల్చొక్క 3 లక్షల మంది చూశాడు నా రివ్యూ మీద రివ్యూ. అయితే విషయం ఏంటంటే, ఈయన అడిగారట, మీరు ముస్లిం పెట్టారు విలన్ కానీ, ఆయన రిప్లై ఇచ్చాడు, రిప్లై అనగా రిటార్డ్ అనాలని. కొన్ని వందల వేల సినిమాల్లో విలన్స్కి ఎంతంత బొట్లెట్టి ఎంతంత తాళ్ళు కట్టినప్పుడు నువ్వు అడగలేదే కదా, బాగుంది కదా. సరే విషయం ఏంటంటే అమ్మా, ఇలాంటి సినిమాలు తీయడం ఎన్కాష్ అవ్వడానికి బాగుంటుంది, కానీ ఎన్లైట్ అవ్వడానికి బాగుండదు. కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయడానికి సినిమా అనే మాధ్యమం వాడబడాలి, ఎన్లైట్ చేయడానికి వాడబడాలి, ఎంటర్టైన్ కూడా వాడబడాలి, కానీ దుర్మార్గాన్ని ఎన్హాన్స్ చేయడానికి వాడబడకూడదుగా. ఇకారాన్ని 3 సార్లు వాడాను, గమనించాడు, ఈ అక్షరం ఎన్లైట్ ఎంటర్టైన్ ఇంకోటండి ఎన్హాన్స్ ఫర్ ద బ్యాడ్ క్వాలిటీస్ ఇంకోటికి ఏదో ఓకే చెప్పానా. సో కాబట్టి ఇలాంటి యానిమల్ లాంటి మూవీస్ క్రియేట్ మోర్ యానిమల్స్ కదా. ఇప్పుడు మీకు పోల్చకూడదు కానీ పోలిస్తేనే బాగుంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని ఫ్రాడ్ చేస్తుంటారు, జనాలకు రాడ్ చేస్తుంటారు వాళ్ళు, ఎలాగో వీడు కూడా అంతే. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ వీళ్ళు కూడా అంతేగా, పరలోకమున్న తండ్రి ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ సేమ్, వీడు కూడా హీరో ఫర్ ఫాదర్ లవ్ అని చెప్పి. లవ్ ఏముంది ఇక్కడ? ధ్వంసం విధ్వంసం. ఏ సన్ కెన్ బి లైక్ ఏ బొమ్మరీలు సన్నో, ఏ సన్ కెన్ బి లైక్ నాన్నకు ప్రేమతో లైక్ ఎన్టీఆర్ నో, వాళ్ళు ఎంత బాగా సాధిస్తారండి. ఏం బుర్రసార సుకుమారు పాదరసం అది, అసలు అందుద్దా అది మనకి? వాడిని అసలు విలన్ని ఎలా మట్టి కనిపించేస్తారు? 25 కోట్లు పెట్టి వాడికి గిఫ్ట్ ఇస్తారా? సార్ ఇది డూప్లికేట్. నో, ఎంతైనా సరే ఒరిజినల్లే కావాలంటాడు, యాంటిక్స్ అంటారు అది కొనిస్తారు. అంతే మొక్క చూశాను నేను, మొత్తం సినిమా నాకు తెలీదు. అర్థం చేసుకున్నది ఏంటంటే, వాళ్ళ నాన్న వీడు మోసం చేశాడు,
కృష్ణమూర్తి అనేటువంటి విలనం. పాపం వాళ్ళ నాన్న డెత్ బెడ్ మీద ఉంటాడు, నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఫైనల్గా ఇతను అతన్ని ఓడిచేస్తాడు. లేకపోతే బాబు వెళ్ళను కదా, మీ దాంట్లో అకౌంట్లో ఇప్పుడు ఏం డబ్బులు లేవంటాడు. మీరు పిచ్చోళ్ళు, 5000 లెక్క ఉన్నాయి అంటాడు, 5000 క్రోస్ ఉన్నాయంటాడు. ఇతను అదేదో అంటారు కదా సెగలు, ఏదో అంటాడు బలే అంటాడు, ఏదో అంటాడు అంతే. మీరు చూడాలి, టక 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 అన్ని జీరో, క్షణాల్లో జీరో అయిపోతాడు, క్షణాల్లో జీరో అయిపోతాడు. వాళ్ళు ఇలా కొడతారు కదా ముగ్గురాన్న డబ్బులు బయలే ఉంటారు. అంటే గెలవాలి, గెలవడం కోసం ఆటదారులు గెలవకూడదు. ఇలాంటి మూవీస్ వలన ఏమవుతుందంటే వాడు అందులో సారం ఏం గ్రహించడం, సారా బ్యాచ్ తయారు. వాళ్ళకి తాత్కాలికంగా పేరు ధనము రావచ్చు, కానీ సగంటి గారు చాలా బాధపడ్డారు ఆ విషయంలో. ఒక ఆయన ఫోన్ చేసి ఆయన బాధ చూసి, నేను ఇంకెప్పుడు అలాంటివి రాయను, అలాంటి సినిమాలు తీయను అని ఆయన ఫోన్ చేసి చెప్పాను. మంచిదేగా, వాళ్ళ పేర్లు చెప్పలేరు కాబట్టి వాళ్ళకి చప్పట్లు కొట్టాను. అది మార్పు రావాలి. పెన్ను ఉంది కదా అని సమాజ ధ్వంసం అయిన పను మాటలు రాయకూడదు కదా. నేను సరదాగా అంటుంటాను, ఈ పెన్ను మనదిరా, ఈ పేపరు మనదిరా, నే రాసేత్తారా ఏదో గీసేత్తా, అలా రాయకూడదు కదా. నిన్న ఆర్ నారాయణ మూర్తి గారు నిన్న మొన్న రజాకారు ఇంకోటి లాంచ్ ఏదో ప్రీ లాంచ్ చేశారు, అందులో ఆయన ఎంత బాగా చెప్పారండి, అసలు పిచ్చోలేకపోతారు. ఒక్క 2-3 నిమిషాల్లో మొత్తం సారం ఇచ్చేశాడు ఆయన. ఆయన స్పీడ్ కదా, అలా సింపుల్ పర్సన్, ఇలా అంటూ ఎంత బాగా చెప్పారండి. ఓ హిందూ దర్గాకి వెళ్తాడు, ఓ హిందూ చచ్చికెళ్తే యేసు మొక్కుతాడు. అదేవరైనా చచ్చికెళ్ళేవాళ్ళు మసీద్కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా మొక్కుతారా? సర్వే జనా సుఖం బాగుంది, ప్రపంచం అంతా బాగుండాలని కోరుకున్నది కేవలం హిందువులు మాత్రమే. కానీ హిందువులు నాశనం చేయడానికి సెక్యులర్ కుక్కలు, ఎడారి మతాలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ పనిచేస్తున్నాయి, పనిచేసినాయి, అలా చాలా నాశనం చేసినాయి. మొన్న సాయి దీపక్ చెప్తున్నాడు, కేరళ సపోజ్ టు బి ఏ రెడ్ స్టేట్, వాట్ ద రెడ్ సపోజ్ టు బి, పరశురామాసం, పరశురాముడు, అది పరశురామ క్షేత్రం, అది బ్లడ్ కలర్ ఏంటి రెడ్ కదా, కానీ అన్ఫార్చునేట్లీ ది అనదర్ రెడ్ విచ్ ఇస్ కాయింగ్ కమ్యూనిస్ట్ రెడ్ దోస్ హూ డోంట్ హ్యావ్ ద హెడ్ బ్లడీ రెడ్. వాడు అక్కడ శంకరాచార్య యూనివర్సిటీ ఉంది దాని, అలాగే అక్కడ వాళ్ళ ఈ దేవాదాయ శాఖ మంత్రి దాని డీను, వీళ్ళు బీఫ్ ఫెస్టివల్లో పాల్గొంటారు. ఇంకా అలాంటి దరిద్రులు ధర్మాన్ని రక్షిస్తావు అని ఎలా కోరుకుంటావు? కాల్దీలు శంకర్ వారు పుట్టిన స్థలం అమ్మాది. మొన్న ఒక ఆయన వెళ్ళి ఫోన్ బాధపడుతూ మెసేజ్ పెట్టాడు, అక్కడ వాళ్ళ అమ్మగారి కోసం పూర్ణానదిని ఇంటికి తీసుకొచ్చారని. ఇప్పుడు ఆ పూర్ణానది పేరు పూర్ణానది కాదంట, పెరియార్ నది అంట. పెరియార్ అంటే పెంచిన కూతుర్ని పెళ్లి చేసుకున్న పోరంబోకు. వాడిని అడిగారంట, ఎలా నువ్వు పెంచి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అంటే, మనం మొక్కలు పెంచితే పండ్లు వస్తే కోసుకోవట్లేదు అని అంట. ఏం ఫిలాసఫీ, పెరియార్ని సపోర్ట్ చేసేవాడు కూతుర్ని పెళ్లి చేసుకున్నట్టే, రాసుకోండి రా ఎవడైనా సరే. ఎవరికైనా దమ్ ఉంటే డిస్కస్ చేద్దాం, ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను, అడిగేయండి. గురుగారు, అయోధ్యకి ఇంకా చాలామంది వెళ్ళలేదు, చూడాలి అని చాలా బాగా అనుకుంటారు. అయితే మీ ఇంటర్వ్యూస్ కూడా చాలామంది చూశారు, ఇంకొక్కసారి మీ మాటల్లో మీ ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయో చెప్తారా? నేను 92లో అది కూల్చడానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళా, అట్ ఏజ్ ఆఫ్ 17. ఓకే, నేనున్నా ఆ ఇటుక కూడా తెచ్చుకున్నాం 92లో. అక్కడ కొత్త ఇటుకలతో రాములు వారికి, రాములు అల్లా అంటారు, ఆ బాలరాముడికి మేము తాత్కాలికమైన గోడ కట్టాం, ఒక ఇంత ఎత్తేమో. ఆ గోడలో
కొన్ని ఇటుకలు నా చేతులతో కూడా పెట్టాను. మళ్ళీ చాలాసార్లు మధ్యలో చాలాసార్లు వెళ్ళాం. మొన్న ఒక నెల క్రితం వెళ్ళాం, కొత్త అయోధ్య మందిరం బాలక్రామ్ వచ్చిన తర్వాత వెళ్ళాం. ఏంటి సార్ అసలు అది చెప్పలేము, ఇంకా ఒక్క మైనస్ లేదండి. వేల లక్షల మంది వస్తుంటే రైల్వే స్టేషన్లో మంచి ఏర్పాట్లు, పెద్ద రైల్వే స్టేషన్ కట్టేశారు అయోధ్య ధామ్ జంక్షన్ వితౌట్ ఎనీ టెన్షన్, ఎవ్రీడే ఫంక్షన్, ఫుల్ ఫెస్టివల్. భోజనాలు అయితే ఇంకా అసలు మనం ఇంట్లో తిన్నట్టు, దోశలు, వడలు, బజ్జీలు, ఉప్మాలు, స్వీట్లు, ఏదో రొట్టెలు తినాలి, నార్త్ ఇండియా ఏ ఫోజులు ఏం కొట్టక్కలే. ఇంత చేస్తుంటే ఇవి కనబడవు. వాడు ఎవడో దరిద్రుడు, ఏ పత్రికోడో తెలియదు, మరి ఆ పత్రికోడు ఎవడో 50 రూపాయలు టీ అని రాశాడు, ఎవడో పనికిమానుడు. ఇక్కడ నువ్వు బావర్చికి వెళ్తావా, బావతో కలిసి బాగా ఇంత సేవ జరుగుతుంటే ఇది గణపడలే. అంటే ఇవన్నీ ఏంటి, దేశ వ్యతిరేక శక్తులు. పార్టీ మాత్రమే ముఖ్యం అనుకునే దరిద్రుడు హిందూ కాదు, రాసుకోండి, కాకపోతే సంతకం పెడతా. కులం మాత్రమే ముఖ్యం అనుకునేవాడు హిందూ కాదు, ధనం మాత్రమే ముఖ్యం అనుకునేవాడు హిందూ కాదు, దేశము ధర్మము మాత్రమే ముఖ్యం అనుకునేవాడు హిందూ. వి వాంట్ హిందూస్, నాట్ గాండూస్.